राष्ट्र विभजन तो एपी तीव्र नष्ट मंत्री कुर्साल कन्नबाबा ग्राफिक्स तो प्रजलनु चंद्रबाबु मब्बिपेट्टारनि हैदराबाद अभिवृद्धि मोत्तं केंद्रीकृतमैंदनि ऐदेळ्ळ अभिवृद्धि चेयकुंडा चंद्रबाबु कालयापन चेशारनि मंडिपड्डारु। राष्ट्रंलो अन्नि प्रांतालकु समन्यायं जरगालनि सीएम जगन भावించారని తెలిపారు। అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు స్వార్థంతో వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు। చంద్రబాబు చేసిన తప్పుదల వల్లే దారుణంగా ఓటమి చెందారంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు। మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారని అయినా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని మండిపడ్డారు। చంద్రబాబు రెచ్చగొట్టిన ప్రజలు సంయమనం పాటించారని రాజధాని ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ సిపికి ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపారు। రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ఇంకా మభ్యపెడుతున్నారని మండిపడ్డారు। అమరావతిలో పెట్టిన తమ పెట్టుబడులకు తగిన రావడలు రావని బాబుకు ఆవేదన అని దుయ్యబట్టారు। విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని తెలిపారు। ఉద్యమాన్ని ప్రచారం చేసే కార్యక్రమం దాన్ని బతికించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు। చాలా చిత్రం ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఈ రాష్ట్రంలో కేవలం నా స్వార్థం నా ప్రయోజనాలు నాకు ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తీరు ఒకసారి ఇంత సీనియర్ నాయకుడైన కూడా ఇలా ప్రవర్తిస్తారా అని విస్మయం కలిగిస్తోంది। చాలా దురదృష్టం ఇవాల 600 రోజులు అయ్యింది అమరావతి ఉద్యమానికని ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది। వాళ్ళ పండగ చేసుకుంటున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ 600 రోజుల ఉద్యమానికి అయ్యింది అని చెప్పి ఆ ఉద్యమం ఏ విధంగా నడుస్తుందో ఆ ఉద్యమానికి ఎవరెవరు ఊపిరి పోస్తున్నారు కొన్ని కావాల్సిన మీడియా సంస్థలు ఏ విధంగా సపోర్ట్ చేసి అది బతికినట్టుగా బతికించినట్టుగా చూపిస్తున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం। బిగినింగ్ లో దీన్ని అంతర్జాతీయ ఉద్యమం అన్నారు వేరే వేరే దేశాల్లో కూడా అమరావతి కావాలని పెద్ద ఒక ఉద్యమాలు నడుస్తున్నట్టుగా చూపించారు ఆ తర్వాత జాతీయ ఉద్యమాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఢిల్లీ వీధుల్లో కూడా కథం దొబ్బుతున్నట్టుగా కథనాలు రాశారు ఇప్పుడు మళ్ళీ 600 రోజులు అయ్యిందని ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తా ఉంది। ఈ రాష్ట్రం విడిపోయిన నాటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటే కేవలం అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై కుప్ప పోచినట్టుగా నిధులన్నిటిని తీసుకెళ్లి హైదరాబాద్ అభివృద్ధి చేస్తే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రాంతాలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి। ఒక ఉద్యోగం లేదు ఒక పరిశ్రమ లేదు ఉన్న వనరుల్ని వినియోగించుకున్న పరిస్థితే లేదు। ఎవరైనా ఒక అనంతపురంలోనో శ్రీకాకుళంలోనో ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది। ఇవన్నిటిని సరిచేస్తూ రాష్ట్రమంతా ఒకే రకమైన అభివృద్ధి జరగాలి రాష్ట్రంలోని ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలనే ఉద్దేశంతో పని చేయాల్సింది పోయి తమకు కావాల్సిన దగ్గర కొన్ని రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించారు। గ్రాఫిక్స్ బొమ్మలు రకరకాల విన్యాసాలు మట్టి నీళ్ళు శంకుస్థాపనలు చాలా చాలా చూసాం। ఐదేళ్లు కాలయాపనం చేసి ఈ ప్రాంతానికి కనీస అభివృద్ధి కూడా జరగకుండా కాగితాల మీద ఇడ్లీ పాత్రలాగా లేకపోతే మరగేదో బోర్లించిన గిన్నెలలాగా డిజైన్లు చేయించి గ్రాఫిక్స్లో మొత్తం రైళ్లు బస్సులు అమరావతిలో పరిగెడుతున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి చివరికి ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోయారో మనం అందరం చూసాం। స్వయంగా ఆయన కుమారుడు చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు। ఆయన మంగళగిరిలో ఓటమి చెందిన తర్వాత అయినా సరే మైండ్ సెట్ మార్చుకుంటారేమో ఇక్కడ అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట
మన రాజధాని తీసుకురావడానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కనుక రాష్ట్రం అంతా అభివృద్ధి చేయడానికి ప్రతిపక్షంగా మనం మద్దతిస్తారు ఇవ్వాలి అనే పరిస్థితికి వస్తారేమో అని అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు స్వార్థం స్వప్రయోజనమే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు పట్టవనే విషయాన్ని ఈ అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణకి ఆయన వ్యతిరేకించడం ద్వారా మరొకసారి తన వైఖరి అనేది చెప్పారు రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధించగలుగుతూ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చిన కమిటీల నివేదికలు గాని ప్రజాభిప్రాయాలు గాని అన్ని తీసుకుని మూడు రాజధానులు ఉండాలని సంకల్పిస్తే విశాఖపట్నంలో ఆ రోజున విశాఖపట్నంలో వచ్చి ప్రధానంగా పరిపాలన రాజధాని అమరావతిలో శాసన రాజధాని న్యాయపరమైన రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటే అసెంబ్లీ ఆమోదించేటప్పుడు ఎంత గొడవ చేశారో చూసాం కౌన్సిల్లో ఎంత డ్రామా చేశారో కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న ఆనాటి చైర్మన్ ని ఎంత బెదిరించాడో చంద్రబాబు నాయుడు గారు చూసాం అన్ని విన్యాసాలు పూర్తి చేసుకునే ఇంకేదో రోడ్ల మీద ప్రజలే ఉద్యమం చేస్తున్నట్టుగా ఇవాల్ చిత్రీకరిస్తాం 600 రోజులని 6వ శతదినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న చంద్రబాబు గారు ఇప్పటికన్నా భ్రమల్లోంచి బయటికి రమ్మని చెప్పి చెప్తున్నాం ఇప్పటికైనా వాస్తవాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే మాట్లాడితే రిఫరెండం అంటారు కదా మొన్ననే స్థానిక ఎన్నికల్లో గుంటూరు విజయవాడలో ఏం రిజల్ట్ వచ్చింది ఆ రోజు గుంటూరు నడివీధిలో తమరేం మాట్లాడారో గుర్తుందా ఎంత దారుణంగా మీరు మాట్లాడారు అనేది ప్రజలు మర్చిపోలే గుంటూరు వాసులకు రోషం లేదు సిగ్గుంటే వైఎస్ఆర్కి ఓటు వేయరని మాట్లాడారు అయినా సరే అదే మాటలు విజయవాడలో కూడా అదే రకమైన మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు కానీ రిజల్ట్ ఏమొచ్చిందో చూస్తే గుంటూరు కార్పొరేషన్లో 57 డివిజన్స్ ఉంటాయి 44 వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి 9 విజయవాడలో 64 స్థానాలు ఉంటాయి కేవలం టీడీపీకి ఎన్ని వచ్చాయి చూశారు కదా ఇవాళ ఆ పరిస్థితి నుంచి విజయవాడలో 64 ఉంటే తెలుగుదేశం పార్టీకి 14 వచ్చాయి ఒకటి ఇండిపెండెంట్కి 49 వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాయి అంటే ప్రజలు ఏ పక్షాన నిలబడ్డారు ఎవరి వాదనగా నిలబడ్డారు ఎవరి పట్ల నమ్మకంతో ఉన్నారు ఏ పార్టీకి విశ్వసనీయత చూపిస్తూ ఉన్నారు ఏ నేతకి ప్రజల పట్ల ఆదరణ ఉందనేది మీకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి ఈ ప్రాంతంలో ఇటు మంగళగిరి కావచ్చు లేకపోతే అటు గుంటూరు కావచ్చు ఇటు విజయవాడ కావచ్చు ఈ మొత్తం ప్రాంతంలో ఏకపక్షంగా ఆయనకి మద్దతు రాలే మన లోకల్ బాడీస్లో పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షమైన రిజల్ట్ రాలేదా తాడికొండ నియోజకవర్గంలో ఏం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో మీరు కీలకంగా భావిస్తున్న పంచాయతీలు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు మరి రిఫరెండం అంటున్న మీరు దాన్ని రిఫరెండంగా ఎందుకు తీసుకోవట్లే తీసుకోకుండా ఇంకా అమరావతి అని మీరు భ్రమల్లో ఉండి ప్రజల్ని భ్రమల్లో పెట్టి 600 రోజుల ఉద్యమం జరిగినట్టుగా ఇవాళ ఏదో పెద్ద ర్యాలీ జరుగుతూ ఉంటే పోలీసులు దాని మీద పడి విరుచుకుపడి లాఠీలతో కొట్టేసినట్టుగా అబద్ధాలను మీరు ప్రచారం చేయడం మీకు తగ్గుతుందా అని అడుగుతున్నా లోకేష్ గారు ఇప్పుడే ఒక ట్వీట్ చేసినట్టుగా చూశా చిత్రమైన కథనం అల్లాడు ఆయన ఏదేదో ఎవరో రాసిస్తే మనం ట్వీట్లు పెట్టేటప్పుడు ఒకసారి అది కరెక్ట్ కదా చూసుకుని పెట్టాలి అక్కడ లాఠీ చార్జీ జరిగిందంట వ్యానంలో కుక్కేశారంట ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చాలా స్పష్టంగా నిన్ననే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం కుదరదని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది తర్వాత 144 సెక్షన్స్ అమల్లో ఉన్నాయి కోవిడ్ మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని చెప్తా ఉన్నారు ఈ సమయంలో మేము అనుమతులు ఇవ్వలేమని చెప్పి పోలీసులు చెబితే కూడా మీరు కొంతమంది వ్యక్తులు ముందు పెట్టించి మీ తెలుగుదేశం పార్టీ అవసరాల కోసం రాజకీయంగా డ్రామాలు ఆడించి ఇవాళ ఏదో జరిగిపోయిందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మీకులాగా
ప్రజల మీద ఒత్తిడి తెచ్చి దమనకాండ చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు. శిబిరాల్లో నిరసన చెప్పుకోండి అంటే మానేసి మీరు వచ్చి మేము ర్యాలీలు చేసాం చేస్తాం మాకు పర్మిషన్ లేదు లేదంటే నిబంధన అతిక్రమిస్తాం హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు దగ్గర నుంచి దాడి చేసినట్టుగా పరుగులు పెట్టి వెళ్ళిపోవడం. రేపొద్దున కోర్టు ఏం చెప్తుంది హైకోర్టు మీదే వాళ్ళు ఎవరో వచ్చి దాడి చేస్తే కూడా మీరు నిలవరించలేకపోయారని ప్రభుత్వం అడగదా? మీ ఇష్టానుసారం కొన్ని కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే ఇవాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలు అల్లరి మూకలతో పోటీ ఉద్యమాలు పెట్టించారంట. అంటే మీరు చేస్తే నిజమైన ఉద్యమాలు దళిత సంఘాలు చేస్తే అల్లరి మూకలు. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఎవరైతే అక్కడ పరిరక్షణ సమితి పేరిట ఈ అమరావతి ప్రొటెక్షన్ పేరిట దళితుల ఉద్యమం చేస్తున్నారో వారిని కించపరిచినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్తున్నాం. అంటే వాళ్ళ అల్లరి మూకలు యువతల పక్కన ఉద్యమం చేస్తున్న 600 రోజుల నుంచి చేస్తున్న వాళ్ళందరూ సాధు సంఘవులు సాధు పొంగవులు. ఏం మాట్లాడుతున్నారు? ఏమి భాష మీరు వాడుతున్నారని అడుగుతున్నా. ఒక దళితులు అక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళని అల్లరి మూకలుగా చిత్రీకరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏంటంటేనంట వైసీపీ చేస్తున్నది అమరావతి మీద దాడి కాదు రాష్ట్ర సంపదపై దాడి. రాష్ట్ర సంపదపై దాడి కాదు మీ సొంత సంపదపైన దాడిలాగా మీరు భావిస్తున్నారు కాబట్టే రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. మీరు సృష్టించుకోవాలనుకున్న సంపదపైన మీకున్న మక్కువతో ఆ కలలు చెదిరిపోతూ ఉంటే మీకు ఇవాళ బాధ వచ్చి రోడ్లెక్కారు.